అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దివ్యక్షేత్రము అనంతపురం జిల్లాలో తాడపత్రికి సమీపంలో పెద్దపప్పూరు గ్రామంలో ఉంది. ఈ దేవస్థానము మాఘమాసంలో మనకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలతో మనకు స్వామివారు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఈ వీడియో మీకోసం చూపిస్తున్నాను. ఇక్కడైతే నిత్యాన్నదానాలు కూడా ఉంటాయండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా. మనకు ఉదయాన్నే వెళ్ళామంటే దర్శనము చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం టైము అయ్యే కొద్దీ కొంచెం జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకొంచెం టైం పడుతుంది అన్నమాట దర్శనానికి. సో అర్లీ మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది దర్శనం కూడాను. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంకా స్వీట్ షాప్స్ చూస్తుంటాం కదా మనం తిరునాళ్ళలో, అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. సో అలా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో మీకోసం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము క్యూ లైన్లకి స్టార్ట్ అవుతాము. ఇక్కడ ఈరోజు కొంచెం రష్ తక్కువగా ఉండడం వల్ల క్యూ లైన్ తక్కువే ఉన్నాయి. ఇంకా ప్రత్యేక దర్శనం కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, 50 రూపీస్ టికెట్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు ఎక్కువ రష్ ఉన్నప్పుడు మొత్తం అన్ని క్యూలలోంచి పంపిస్తారు జనాల్ని. రష్ తక్కువ ఉండడం వల్ల మనకు ఒక 4 లైన్స్ అలా గ్యాప్ ఇచ్చేసి థర్డ్ లైన్కి మనకు కలిపేశారనమాట ఇక్కడ. సో ఇలాంతా మొత్తం అంతా క్యూ లైన్స్ చాలా ఉంటాయండి. కొందరు నైటే నిద్ర చేసి అక్కడ ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని అక్కడ పొంగుబాలు పెట్టుకుంటారు. అదే బెల్లమన్నం చేస్తారు కదా, పొంగలి చేస్తారు, అలా అక్కడే వండుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని వచ్చేస్తారు. కొందరు బియ్యం బ్యాళ్ళు అంటే బియ్యము, వడపప్పు అలా ఇచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళ్తారనమాట. చూసారు కదా క్యూలు ఎంత పెద్దగా పెట్టారో, కాకపోతే జనాలు తక్కువే ఉన్నారు. ఒక్కొక్కసారి మేము చాలా క్యూలు కూడా ఉన్న రోజులు ఉన్నాయండి, జనాలు అంత రష్ ఉన్నారు. ఇది మనకు అనిపించేది గుడి అన్నమాట. సో ఇప్పుడు ఈ క్యూ లైన్ అయిపోతున్నాయి, మనము గుళ్ళకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఇంకొక విషయం అండి, మాఘమాసంలో ఇక్కడ ఆదివారాలు ముఖ్యమైన రోజులుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆదివారం మాత్రమే ఇలా ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. కొందరు అదే శనివారం నైట్ అలా వచ్చి నిద్ర చేసేసి ఆదివారం ఉదయాన్నే దేవుణ్ణి చూసుకొని వెళ్తూ ఉంటారు. మనకు ఇక్కడ స్వామివారు 6 బయటనే కనిపిస్తారండి, అశ్వత్థ నారాయణ స్వామివారు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు దేవుడు దర్శనము కనబడుతుంది, ఫైనల్కి వచ్చేసాము.
ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇలా గ్రిల్ చుట్టూ లేదండి, ఇప్పుడు మనకు చుట్టూ గ్రిల్ పెట్టేశారు. సో ఇక్కడ మాత్రం మనకు బాగా కనిపిస్తారు స్వామివారు, చూసారు కదా అశ్వత్థ నారాయణ స్వామివారు. సో ఇలా చూసుకున్న తర్వాత మనకు ఒక చుట్టూ ప్రదక్షిణలాగా చేయొచ్చు స్వామివారికి. చుట్టూ చేసుకొని లాస్ట్లో వచ్చేసరికి అక్కడ మనం తెచ్చిన బియ్యము వడపప్పు అక్కడ ఇవ్వచ్చు స్వామివార్లకి. ఇలా ఇక్కడ మనకు అశ్వత్థ నారాయణ స్వామి దర్శనం అయిపోగానే నెక్స్ట్ మనకు శివాలయంలోకి డైరెక్ట్ దారి ఉంటుందండి. ఇంకా ఎటుపోయేకి ఉండదు, ఈ శివుణ్ణి దర్శించుకొని మనము బయటకు వచ్చేస్తాం అన్నమాట. సో ఇదండి అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానం గురించి, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.